రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి తెలుగు ఛానల్స్ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు లోకల్ కేబుల్ ఆపరేటర్లు మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్ల సంఘం ప్రకటించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానం వల్ల కేబుల్ ఆపరేటర్లతో పాటు సామాన్య ప్రజలపై పెనుభారం పడుతుందని సంఘం ప్రతినిధులు తెలిపారు ట్రైన్ నిబంధనల కారణంగా భవిష్యత్ కార్యాచరణపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు హైదరాబాద్ లో సమావేశమయ్యారు కొత్త విధానం ప్రకారం ప్రేక్షకులు తమకు కావలసిన ఛానల్ ను ఎంచుకుని దానిని కొనుక్కోవాలన్నారు ఇతర ఛానల్స్ తో పోలిస్తే తెలుగు ఛానల్స్ ఎక్కువ ధర చెబుతున్నాయని వారు తెలిపారు కేబుల్ ఆపరేటర్లు అతి తక్కువ ధరకే రెండు వందల నుంచి మూడు వందల ఛానల్స్ అందిస్తున్నారని ట్రాయ్ కొత్త నిబంధనల కారణంగా ప్రేక్షకులపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ఎంఎస్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలిపారు ఎంఎస్ఓలు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం నలభైకే అందిస్తున్నాయని అయితే ట్రై నిబంధనల కారణంగా పే ఛానల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్నాయని తెలిపారు ఛానల్స్ అన్ని ఫ్రీ టు ఎయిర్ అయ్యే వరకు సమయం లేదన్నారు పే ఛానల్స్ చూడడం తగ్గిస్తే వాళ్లే దారికొస్తారని ప్రజలకు సూచించారు టారిఫ్ విధానంపై ప్రజలకు ఆపరేటర్లకు అవగాహన లేదని కేంద్రం కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఫిబ్రవరి ఒకటి నుంచి పే ఛానల్స్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాత పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి